उप्पल नियोजकवर्गंलोनी चिलकनगर नुंडि उप्पलकि वेल्ले प्रधान रहदारिलो गल कल्वर्टुनु उप्पल एम्मेल्ये बेति सुभाष रेड्डी चिलकनगर डिविजन कार्पोरेटर भन्नाल गीत प्रवीण मोदिराजु कलिसि प्रारंभिंचारु। ई सందర్భంగా వారు మాట్లాడుతూ చిలకనగర్ డివిజన్ లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కల్వర్టు పనులను 1 కోటి 35 లక్షల వ్యయంతో ప్రారంభించడం సంతోషంగా ఉందని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వాహనదారులు ప్రజలు సహకరించాలని కోరారు। అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంగా 2019 లో నిధులను విడుదల చేసుకున్నాం। కల్వర్టుపై ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు। रेल पंद्री दी रेल पद्ध एन तरह रेल पंद दी रूपक दी टेडर कलफर चेयर दी एस्टिमेशन से एस्टिमेशन प्रासेस सदर्भ में रेवेल इरव मारचि टेडर कलफर टेडर कलफर तरह इकड उ मतलब ब्रिडल कलफर ईद रूम कंप्लीट वन बै वन चेयर सारी रही चेस्ट रहादारी इबंधी प्रजल की इबंधी राजकोल इबंधी फस्ट मैं गणेश टेपल दर वर्क स्टार्ट अद्न तरह मैं वेंकटेश्वर टेपल रोड तरह मध्य कैकेगा दर फल कलवर्ट कंप्लीट गतमी टेडर एवं देश में ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేస్తా ఉన్నారు। ఇంతకుముందు ఎమ్మెల్యే గారు క్లియర్ గా చెప్పినారు 7 సంవత్సరాల పరిపాలనలో ఇయాల రాష్ట్రం ఎక్కడ ఉంది 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఎక్కడ ఉన్నది మరి గత 5 ఏళ్లలో మరి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆయన నిజంగా కూడా సక్కంగా చేసినుంటే ఇయాల మళ్ళీ ఎమ్మెల్యే అయిటోడేమో మరి అట్లాంటి పరిపాలన ఏం చేసిడో చూసి ప్రజలు ఆయన ఇంటికి పంపిస్తున్నారు। కాబట్టి పరిపాలనలో దక్షత ఉన్న నాయకుడు మా బేతి సుభాష్ రెడ్డి గారు వారి ఇయాల చేసిన పరిపాలన చూసి జనాలు అరిచిస్తా ఉన్నారు। ఖచ్చితంగా జనాలు మీరు చేసే తప్పుడు లెక్కలు అన్ని కూడా గమనిస్తున్నారు జాగృతగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు। థాంక్యూ। డివిజన్ లో ఉప్పల్ నుంచి చిలకనగర్ రాదారి ఎన్నో ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కల ఎంతో మంది నాయకులు పాలించారు ఒక్కరు ఇలా ఏ పని చేయలేని దృష్టి అలాంటిది ఈరోజు మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన మా ఉప్పల్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉప్పల్ డివిజన్ ప్రజల నుంచి తెలియజేస్తూ కొంతమంది నాయకులు మేము చేశాం అంటారు। మీరు ఆఫ్టర్ ఆల్ జిహెచ్ఎంస్ కౌన్ల రెండు కార్పొరేటర్లు ఉన్నాయి రెండు కార్పొరేటర్లు ఉండి మేము చేశాం అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఎవరు లేరు ఇక్కడ। మీరు ఆఫ్టర్ ఆల్ మా గవర్నమెంట్ మాది ఎమ్మెల్యే మాది మీరు లెటర్ ప్యాడ్ పెట్టగానే శాంక్షన్ అయినాయి అంటే అంత పిచ్చి అవగాహన లేకుండా ఎవరు లేరు। ఇన్ని పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా పనిచేసి ప్రజలకు సేవ చేయాల్సిందిగా ఈరోజు చిలకనగర్ నుంచి నాచారం అయ్యే కల్వర్ను మన నాచారం చిలకనగర్ ఉప్పల్ ప్రధాన రహదారిలో మరి ఏదైతే కల్వర్ట్ ఉన్నదో ఆ కల్వర్ట్ గురించి మరి ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి కోటి 35 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ కల్వర్ట్ని వర్క్ని ప్రారంభించడం జరుగుతున్నది। మరి నిజంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎంతో కూడా ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడుతున్నా కూడా మరి దాన్ని గత పాలకులు 4-5 ఏళ్లు మరి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చేయలేని పని వాళ్ళు ఇంతకు ముందు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా చేయలేని పని మరి ఈ రోజు మరి మా ఎమ్మెల్యే గారి ద్వారా మరి కోటి 35 లక్షల రూపాయలు తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ పని చేపిస్తా ఉంటే మరి నిన్న మొన్న మీరు గమనించాలి శాసనసభ్యులు మేల్ సుభాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। నిజంగా ఈ కల్వర్టు ఎన్నో రోజుల నుంచి శిథిలావస్థలో ఉండే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి గత పాలకులు ఎవరు పట్టించుకోకపోయినా కూడా శాసనసభ్యులు మేల్ సుభాష్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని శాంక్షన్ చేయించి ఈరోజు తన చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించడం కూడా మాకు చాలా సంతోషకరం। ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి గవర్నమెంట్ మాదండి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మా ఎమ్మెల్యే కార్పొరేటర్ గారు వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని శాంక్షన్ చేయించి పనులు చేయిస్తుంటే మీరు వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇక్కడికి వచ్చి ఏదో ధర్నా చేసినంత మాత్రాన లేదా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగినంత మాత్రాన మీరేదో ఒక రోజు నుండి శాంక్షన్ చేయించి ఒక రోజు నుండి బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ చేయించి
ఒకరోజుకే హీరో అయిపోవాలనేటట్టుగా మీరు మాట్లాడడం అది మీకే వదిలేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నాయకుల్లాగా ఉన్నప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఏది మనం చేయించడమో లేదని తెలుసుకొని కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మాత్రం ఈ కల్వర్ట్ను శాంక్షన్ చేయించి పూర్తి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.